హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డాడ్స్ గెల్విని మీకు నా ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అయితే షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వెంటనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి డ్రైడ్ స్ప్రాట్స్ అనమాట అంటే డ్రై ఫిష్ ఎండు చేపల పులుసుని హెడ్లెస్ ఎండు చేపలు ఉన్నాయి ఇక్కడ సో ఇది వచ్చేసి శ్రీలంకన్ ప్రొడక్ట్ అనమాట ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ డ్రై ఫిష్తో నేను ఈరోజు డ్రై ఫిష్ పులుసు చేయబోతున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ డాలర్స్ అనమాట ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ప్యాక్ సో ఈరోజు డ్రై ఫిష్ పులుసు నేను ఎలా చేయబోతున్నానో మీ అందరికీ చూపిస్తాను సో మీరు కూడా చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోర్ ఫైవ్ టొమాటోస్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే నేను ఫోర్ ఫైవ్ తీసుకున్నాను మీకు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను జస్ట్ టూ ఆనియన్స్ తీసుకున్నాను అట్లాగే ఒక సెవెన్ టు ఎయిట్ మిర్చిని కూడా సన్నగా ఇట్లా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ దెన్ ఈ డ్రై ఫిష్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని ఇప్పుడు వాష్ చేసుకోవాలన్నమాట సో ఇందులో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకుంటే బెటరు సో రెండు మూడు రెండు మూడు బౌల్స్లో వాటర్ తీసుకొని ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకొని అట్లా వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాండీ పెట్టుకొని అది వేడైందాక ఉండి దాంట్లోకి సరిపడా ఎంత కావాలనుకుంటే అంత ఆయిల్ వేసుకోవాలి సో బాగా కాగిన ఆయిల్లోకి అప్పుడే కట్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న మిర్చిని కూడా ఆనియన్స్తో పాటు వేసేసుకోవాలి ఈ రెండిటిని ఇప్పుడు మనం అడుగంటకున్న నాన్ స్టిక్ గంటతోటి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే మనం ఇందులో కావాలనుకుంటే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కొద్దిగా పసుపు పసుపు అయితే పసుపు లేదంటే సాంబార్ ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కొంచెం కావాల్సినంత కొంచెం జస్ట్ ఒక చిటికడ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ డ్రై ఫిష్ దాన్ని నీట్గా వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా వాటర్ లేకుండా తీసుకున్న ఫిష్ని కొంచెం కొంచెంగా మనం ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోవాలన్నమాట సో మేక్ షూర్ వాటర్ లేకుండా ఉంటే బెటర్ అనమాట సో వాటర్ మొత్తాన్ని ఆన్ చేసుకొని ఆ డ్రై ఫిష్ ఏదైతే ఉందో దాన్ని ఆనియన్స్లోకి వేసేసుకొని చాలా అంటే చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఎందుకంటే ఇది బ్రేక్ అయితే బాగోదు కాబట్టి ఇట్లా కింద నుంచి పైకి అట్లా తిప్పుకుంటూ చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం కలిసేలాగా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పడం వల్ల ఏంటంటే ఇది ఫిష్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే టేస్ట్గా అనిపించదు చూడడానికి కూడా బాగోదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న చిన్న టొమాటోస్ ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలుగా ఆ టొమాటోస్ని మనం ఇప్పుడు డ్రై ఫిష్లోకి వేసేసుకోవాలన్నమాట సో లాస్ట్లో వేసుకోవడం వల్ల ఎందుకు అంటే ముందు డ్రై ఫిష్ అనేది కొంచెం మెత్తగా ఫ్రై అవ్వాలి అది కొంచెం ఉడకాలన్నమాట లేదంటే ముందే టొమాటో వేసి ఫిష్ తర్వాత వేయడం వల్ల ఫిష్ అనేది గట్టిగా ఉంటుంది మనకి టొమాటో ఉడికేలోపు ఫిష్ ఉడకదు సో పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట అందుకనే కొంచెం సేపు ఫిష్ని ఫ్రై చేసుకొని అది కొంచెం ఓకే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది అనిపించినాక మాత్రమే మనం టొమాటో వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ టొమాటో చాలా ఫాస్ట్గా మగ్గుతుంది కాబట్టి లాస్ట్లో అంటే కొంచెం హాఫ్ ఆఫ్ ది కర్రీ అయిపోయినాక వేసుకుంటే టొమాటోని బెటర్ అనమాట ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాము నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తాను సో లోపు ఏంటంటే అది ఉడికేలోపు కొంచెం ఈ సాల్ట్ అన్నిటికీ ముక్కలు అన్నిటికీ పడుతుంది కాబట్టి లాస్ట్లో వేస్తే అంతగా అంత అంత పట్టదు కాబట్టి అంత ఉప్పు ఉప్పుగా అనిపించకుండా ఉండడానికి నేను ముందుగా టొమాటో వేయగానే ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను అది ఫ్రై అయ్యి ఉడికేలోపు కొంచెం అన్నిటికీ ఈక్వల్గా పడుతుందనమాట సో ఇది ఓవరాల్ లుక్ టొమాటో వేసాక నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ఫ్లేవర్ కోసం ఎక్కువ కాదు కొంచెం క్వాంటిటీతో మనం చింతపండు నానబెట్టుకోవాలి ఎందుకంటే ఎట్లాగో మనం పులుసు చేస్తున్నాం కదా ఆ పులుసులోకి వాటర్ కావాలి కాబట్టి ప్లెయిన్ వాటర్ వేసే బదులు కొంచెం పుల్లగా ఉంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది కాబట్టి చింతపండుని కొంచెం నానబెట్టుకొని ఆ చింతపండు వాటర్ని మనం ఇందులో వేసుకుంటే సో టొమాటో అంత పులుపునివ్వదు కాబట్టి కొంచెం ఇది కూడా యాడ్ అవ్వడం వల్ల కర్రీకి ఎక్కువ టేస్ట్ వస్తుందనమాట సో అందుకని చెప్పేసి చింతపండు వాటర్ని నానబెట్టుకొని అది మొత్తం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కళ్ళ మనం లిడ్ పెట్టుకోవాలన్నమాట లిడ్ పెట్టుకున్నాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించాలి సో టెన్ మినిట్స్ తర్వాత కొంచెం మూత ఓపెన్ చేస్తే చూసారు కదా ఇట్లా చూసినట్లయితే ఆయిల్ అంతా బాగా పైకి పైకి ఊరి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టు ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుందాము అంటే కరెక్ట్గా దించే ముందు కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం ఉండగా చెప్పినట్లు ఉప్పు వేసుకునేటప్పుడు కారం కూడా ముక్కలన్నిటికీ కరెక్ట్గా పడుతుందనమాట సో డ్రై ఫిష్ కొంచెం టైం తీసుకుంటుంది అన్ని ముక్కలకు పట్టడానికి అందుకని చెప్పేసి కారం ఒక రెండు స్పూన్లు వేసేసాను ఇప్పుడే వేసేసి నీట్గా ఇందాకట్లాగే స్లోగా మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం అండ్ ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది మొత్తం అయిపోయింది సో నేను స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇదనమాట ఫైనల్ లుక్ సో కరెక్ట్గా మనకు కావాల్సిన గ్రేవీ అంతా వచ్చింది మరి వాటర్ ఇష్యుగా లేదు చూడడానికి కూడా టొమాటో కూడా బాగా అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఉడికిందనమాట సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను దీన్ని టెక్స్చర్ కూడా ఎలా ఎలా ఉందనేది మీరు చూడొచ్చు సో వేడివేడిగా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు తిందామా అని సో మీరు కూడా ఇది ట్రై చేయాలనుకుంటే అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది మన దగ్గర ఇన్ని క్వాంటిటీతో డ్రై ఫిష్ కర్రీ చెయ్యము బట్ ఇక్కడ ఏంటంటే మాకు చాలా రేరుగా దొరుకుతాయి ఎప్పుడో ఒకసారి కాబట్టి ట్రై చేశాను సో వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే అస్సలు ఒక రేంజ్లో ఉంది సో మీరు కూడా ట్రై చేయండి యూ లైక్ ఇట్ మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి